పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడం సరికాదని, రాజకీయాలకు సినిమాలకు ముడిపెట్టొద్దని బాలకృష్ణ హితవు పలికారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్లోని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదేదో ఇక్కడ నరసింహపేట అనుకుంటా, ఏదో మనం ఏదో మా పాట వేస్తుంటే అనే పెద్ద ప్రొఫెషనే పేర్లు తీయను, ఎందుకంటే పేరు ఎస్ తీయదగ్గ మనిషి స్థాయి దిగదార్చుకున్నాడు, పేరు తీను. బాలకృష్ణ పాట ఆలకార్యకర్తకి బాలకృష్ణ పాట వేస్తారండి అన్నాడు. ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా? ఎట్లా రాజా ప్రజా ఏం చేస్తావు? జాగ్రత్త, హెచ్చరిస్తున్నావు. మీ పరిధిలో మీరుండండి, ఏది ఏది మేము అనుకోట్లా. సినిమా అందరు చూస్తారండి, భాష కానీ ఏదైనా అన్ని పార్టీల వాళ్ళు అన్ని సినిమా కులాల వాళ్ళు అందరు చూస్తున్నారండి. నా సినిమాలు నా సినిమాలు కాదు, మా అందరూ ఇవ్వాల్సింది. మా సినిమా సినిమా బాగుంటే చూస్తారా? సినిమా బాగుంటే ఎందుకు చూస్తారు మీరు? సో జరిగింది, జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఏంటి ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంకా ఒక చిటికేస్తే చాలు, జాగ్రత్త ఉండవు. చదివే పెద్ద చదువు చదివేదో ప్రజాసేవ చేస్తున్నా, చేసుకో. ఒకసారి నేను మూడో కన్ను తెరిచాను, జాగ్రత్త అంటే ఎటువంటి నేను మాట్లాడు జరిగింది దానికి. ఓకే పొలిటీషియన్గా రెండు అమ్మందుకు వస్తా రెడీ. అంతేగాని మళ్ళీ సినిమా విషయాల్లోకి వచ్చి బాలకృష్ణ పాట ఇంత నీచం దిగజారిపోయి ఇటువంటి వేష తేగడానికి అది అయ్యేది కాదు.